రామోజ్ టీవీకి స్వాగతం. అనంతపురం వాసులకు బెంగళూరు ఫోర్టీస్ హాస్పిటల్లో రోబోటిక్ మోకాలి మార్పిడి చికిత్సలు. ఆధునికత, సాంకేతికత, వ్యక్తిగత సంరక్షణలతో ఆర్థోపెడిక్ కేర్లో అగ్రగామి. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలకు సంబంధించి సమగ్ర రోగ నిర్ధారణ, చికిత్స కోసం అనంతపురం నుండి వచ్చే రోగులకు ఫోర్టీస్ హాస్పిటల్ ప్రాధాన్య గమ్యస్థానంగా రూపుదిద్దుకుంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, డీజెనరేటివ్ జాయింట్ డిసీజెస్ వంటి సమస్యలకు ఇది చక్కటి చికిత్సను అందిస్తోంది. రోగుల్లో చైతన్యాన్ని పునరుద్ధరించడానికి, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ నవీన్ డి గౌడ నేతృత్వంలోని ఆసుపత్రి మల్టీ డిసిప్లినరీ బృందం మ్యాకో రోబోటిక్ సర్జరీ సాంప్రదాయక చికిత్సలతో సహా అత్యాధునిక చికిత్సల కలయికను విజయవంతంగా ఉపయోగించింది. బైలేటరల్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న రోగులకు ఫోర్టీస్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ టీం ద్వారా విజయవంతమైన చికిత్సను అందించిన 3 కేసులను డాక్టర్ నవీన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రెండు మోకాలకి ఆల్మోస్ట్ 5 lakhs to 5.3 lakhs దాకా పడుతుందండి. అది నార్మల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ ఏమన్నా, ఇప్పుడు దీనికి రోబోటిక్ సర్జరీ చేసినాము. సుధాకర్ రాజు గారికి 8 months బ్యాక్ చేసిన ఆపరేషన్, అది నాన్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ అయితే మాకు 1 లక్ష ఎక్కువ అవుతుందండి. రెండు కాస్ట్ కలిపి చెప్తున్నాను. ఫోర్టీస్ హాస్పిటల్ లో మా దాంట్లో ఈ గవర్నమెంట్ స్కీమ్ లో కొన్ని, అంటే ఆంధ్రాది ఈసీహెచ్ఎస్ మా దగ్గర లేదు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మా దగ్గర లేదు, గవర్నమెంట్ స్కీమ్ ఉన్నాయి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి, మరి కొంతమంది ఆర్మీ రైల్వేస్ వాళ్ళందరికీ అంతా ఫ్రీగానే జరుగుతుందండి ఆపరేషన్. వాళ్ళ తరపు నుంచి ఏం డబ్బులు కట్టే అవసరం లేదు. కానీ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్ స్కీమ్ మా దాంట్లో ఇప్పుడు దాకా లేదు. మరి ఆయుష్మాన్ ఆరోగ్య భాగ్యం ఇంకా స్టార్ట్ చేయలేదండి. నార్మల్ గా అయితే రెండు మోకాలకి 5.3 lakhs to 5.3 lakhs దాకా పడుతుందండి. ఏ రూమ్ లో ఉంటారు, ఒక రోజు ఎక్కువ తక్కువ అంటే 10-20 lakhs అవుతుంది. ఒక పేషెంట్ కావాలి, వాళ్ళు కూడా డాక్టర్ మహేష్ అని, వాళ్ళ మదరే, వాళ్ళు కూడా ఇక్కడే పనిచేస్తారు ఆంధ్రలోనే. వాళ్ళ మదర్ కి కూడా లాస్ట్ 6 weeks బ్యాక్ రెండు కాళ్ళ మోకాళ్ళ రోబోటిక్ సర్జరీ చేపించాము. వాళ్ళకి రెండు నొప్పులు ఉండింది, నడుము నొప్పులు ఉండింది, మోకాళ్ళ నొప్పులు ఉండింది. కానీ మోకాళ్ళు ఎక్కువ ఉండే వాటికి మోకాళ్ళది ఫస్ట్ ఆపరేషన్ చేసాము. దాని తర్వాత స్పైన్ ది తర్వాత కావాలంటే కావాలనే వద్దని తర్వాత డిసైడ్ చేస్తాము. సో ఈయన సుధాకర్ రాజు గారు ఫస్ట్ 8 months బ్యాక్ మా దగ్గర వచ్చినారండి. ఫస్ట్ ఇక్కడ అనంతపూర్ క్యాంప్ లో అప్పుడు రెండు కాళ్ళు చాలా నొప్పులతో కుంటుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళకి ధైర్యం చెప్పి, ఆపరేషన్ అంటే భయం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం పెట్టి ఫస్ట్ వాళ్ళకి ఆపరేషన్, వీళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దాంట్లో వీళ్ళకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఆపరేషన్ అయింది వీళ్ళ కమ్యూనిటీలో. వీళ్ళు చూసి చాలా మంది ధైర్యం వచ్చి ఆల్మోస్ట్ ఒక 10-12 మెంబర్స్ వీళ్ళ తర్వాత వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళే చెప్పించుకున్నారు. అంటే అర్థం అంటే దీనికి అంత ఇంపార్టెంట్ ఉంది. రిలీవ్, పెయిన్ రిలీవ్ గానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ గానీ ఇంప్రూవ్ అయ్యేది, కాన్ఫిడెన్స్ వచ్చేది, వాళ్ళకంతా చెప్పి నీట్ గా చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది. లేదంటే చాలా మంది నీ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ అంటే చాలా మంది భయం, అరే ఏమైపోతుందో చెప్పించుకోండి, కొంతమంది నడుస్తున్నాను అది కూడా నడిచేకి అవుతుంది, లేదో బెడ్ రెస్ట్ అయిపోతానేమో అని చాలా భయం ఉంటుంది. అవన్నీ లేదు. పేషెంట్ సెలెక్షన్ ఇంపార్టెంట్ దీంట్లో. ఎవరో కూర్చో పండుకున్న వాళ్ళు, ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి పండుకున్న వాళ్ళు నేను నీకు నడిపిస్తానని చెప్పేది అదంతా చేస్తే అదంతా కుదరదు. పేషెంట్ సెలెక్షన్ ఇంపార్టెంట్. పేషెంట్ ఫిట్ ఉన్నారో లేదో కనుక్కోవాలి. అదంతా చూసుకొని పేషెంట్ ని కొంచెం మంచిగా కౌన్సిలింగ్ చేసి, మంచి ధైర్యం ఇచ్చి, ఫిజియోథెరపీ మంచిగా చేస్తే అది మంచిగా అవుతుంది. మళ్ళీ ఫోర్టీస్ లో అంటే చాలా వ్యవస్థితంగా ఉంది సిస్టమ్. వచ్చిన వాళ్ళు కార్డియాక్ డాక్టర్ చూస్తారు, అనస్థేషియా డాక్టర్ చూస్తారు, ఫిజిషియన్. వీళ్ళకి ఆపరేషన్ చేయవచ్చు అంటేనే ఆపరేషన్ చేస్తాం. లేదంటే ఫిట్ లేదంటే 3 నెలల తర్వాత రండి, లేదంటే 6 నెలల తర్వాత రండి అని మాత్రం వేసి ఇచ్చి పంపిస్తాం. అండ్ ఫోర్టీస్ లో స్టెరిలిటీ కానీ, ఇన్ఫెక్షన్ రేట్ అని less than 2% అండి. అంటే ఆల్మోస్ట్ 1000 పీపుల్ చేస్తే ఇద్దరికో కూడా ఇన్ఫెక్షన్ రేట్ అవ్వదు. అయినా కూడా వాళ్ళకి షుగర్ more than 500 కానీ 600 కానీ ఉంటుంది. లేదంటే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ చేసి ఉంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి కావాలన్నా ఇన్ఫెక్షన్ అవుతే 1% to 2% అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 98% ఇన్ఫెక్షన్ రేట్స్ ఉండదు. తర్వాత మెడికల్ టీమ్ కానీ, ఐసీయూ టీమ్ కానీ, ఏజ్ వాళ్ళ, ఎందుకంటే ఈ ఆపరేషన్ చేసేది ఏజ్ వాళ్ళకి 60, 65, 58, 78 అట్లా ఉన్న వాళ్ళు, వాళ్ళకందుకు ఆల్మోస్ట్ బీపీ, షుగర్, కొంతమంది హార్ట్ ఆపరేషన్స్ కూడా స్టెంట్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కలిపి మంచి డిసిప్లినరీ అప్రోచ్ ఫోర్టీస్ లో అన్ని స్పెషాలిటీ గురించి ఇస్తాము. సో అట్మోస్ట్ కేర్ ఉంటుంది అండ్ సక్సెస్ రేట్స్ ఆర్ మోర్. ఇప్పుడు మాకు రోబోటిక్ సర్జరీ ఫోర్టీస్ లో ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. దాదాపు 1200 to 1300 దాకా చేసినాం ఫోర్టీస్ బనగట్టలో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్.
రోబోటిక్ లో మాకు ఈ ప్రిసిషన్ అక్యురసీ అనేది ఎక్కువ, ఎందుకంటే మాకు కన్ను ముందే కనిపిస్తుంది కాలు బోన్ ఎంత కట్ అయితే కాలు ఎంత నేరుగా అవుతుంది, ఎంత కట్ చేస్తే కాలు స్ట్రైట్ ఉంటుందో బెండ్ ఉంటుందో కన్ను ముందేనే తెలుసు. మాకు తప్పు చేయాలన్నా కూడా అంత తప్పు చేసేకి ఇవ్వదు. సో సక్సెస్ రేట్ అక్యురసీ ప్రిసిషన్ రోబోటిక్ సర్జరీలో చాలా ఎక్కువ ఉంది. తర్వాత కూడా రికవరీ రీహాబిలిటేషన్ ఫాస్ట్ నడిచేది. ఆ రోజు ఒక్క కాలు అయిన వాళ్ళకి ఆ రోజే నడిపిస్తామండి, రెండు కాలు అయిన నెక్స్ట్ డే నడిపిస్తాం. సో ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటాం కదా, సో నెక్స్ట్ డేనే వాకింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. సువేక రాజ్ గారికి నార్మల్ నీ రిప్లేస్మెంట్ చేసాం కానీ ఎండ్ ఆఫ్ 6 మంత్స్ పెయిన్ రెండుకు సేమ్ ఉంటుంది, కానీ ఇనిషియల్లీ రికవరీ ఉంటుంది కదండి, కొంచెం రోబోటిక్ లో కొంచెం బెటర్ అని చెప్తాము. దాని తప్ప ఇంకా రోబోటికే చేసుకోవాలని ఏం లేదు, కానీ రోబోటిక్ యాజ్ ఇట్స్ అడ్వాంటేజెస్, దాంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మై సజెషన్ అంటే ఫోర్టీస్ లో యూ గెట్ అన్ని ఓవరాల్ కేర్, ఓన్లీ మోకాలని కాదు, నర్సింగ్ కేర్ నుంచి ఫిజియోథెరపీ నుంచి కార్డియాలజిస్ట్ నుంచి అనస్థెసియా నుంచి అండ్ బెస్ట్ కార్డియాక్ డాక్టర్స్, ఈ స్టెంట్ అయిన వాళ్ళకి ఓపెన్ సిఏబీజీ ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా నీ రిప్లేస్మెంట్ చేశారు. ఏజ్ ఇస్ నాట్ ద క్రైటీరియా అండి, దీనికి మనిషి ఫిట్ ఉండాలి, పారాడుతూ ఉండాలి, వాళ్ళు చేస్తే కొంచెం బాగా రికవరీ అవుతారు. అనంతపూర్ క్యాన్సర్ సెంటర్ అని స్టార్ డయాగ్నోస్టిక్స్ పక్కన ఉంది, అక్కడ ఓపిడి అంతే అండి, అక్కడ హాస్పిటల్ కాదు, జస్ట్ ఓపిడికి వస్తాను. అనంతపూర్ క్యాన్సర్ సెంటర్ ఫోర్టీస్ హాస్పిటల్ బన్నార్గట్ట రోడ్, అక్కడ వచ్చి అడిగినంటే అక్కడ ఆన్లైన్ కూడా అపాయింట్మెంట్ ఇస్తారు. మీకు ల్యాండ్ లైన్ నంబర్ అనంతపూర్ నుంచి ఎవరైనా కావాలంటే సయ్యద్ అని ఉంటారు మా ఫోర్టీస్ మార్కెటింగ్ నుంచి, ఆయన నంబర్ 8050079707. ఈ కార్డు నంబర్ మీకు అనుకిపిస్తాను. నా నంబర్ కావాలంటే 9900933117. ఇది నా పర్సనల్ ఫోన్ నంబర్. ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తలేదంటే ఏం అనుకోమకండి, సర్జన్ లో ఉంటాను, ఏమన్నా అట్లా ఉంటే వాట్సాప్ లో ఏమైనా పెడితే నేను రిప్లై చేస్తాను. ఓకేనా? ఈ హాస్పిటల్ లో నేను రెండు మొక్కలు రెండు సర్జరీ చేయించుకున్నాను, ఒకేసారి జరిగింది, నవంబర్ 7th జరిగిందండి. మాకు ఇప్పటికి 3.5 మంత్స్ అయింది, చాలా బాగా జరిగింది, బాగా చేసిన డాక్టర్ గారు. 1 వీక్ ఏమున్నాను హాస్పిటల్లో, హాస్పిటల్ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఫిజియోథెరపీ చేయించుకున్నాను, చాలా బాగా జరిగింది. నాకైతే ఇప్పుడైతే ఏమాత్రం నొప్పులు లేవు, ఏమి లేవు, బాగా ఫ్రీగా నడగలుగుతున్నాను. స్టెప్స్ కూడా వితౌట్ సపోర్ట్ ఎక్కగలుగుతున్నాను, దిగగలుగుతున్నాను, చాలా బాగుందండి. ఎంత బాగుంది, మా హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ చాలా బాగా చేసినారు. తర్వాత న్యూట్రిషన్ కూడా ఎవరి 1 అవర్ 2 అవర్స్ అట్లా వచ్చి మాకు ఏం కావాలంటే అవన్నీ అరేంజ్ చేసినారు, చాలా బాగా అరేంజ్ చేసినారండి. హాస్పిటల్ అయితే చాలా బాగా నచ్చింది మాకు, బాగా చేసినారండి. ఈ మాకు ఈ విధంగా మాకు జరిగినందుకు హాస్పిటల్ వారికి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు సుధాకర్ రాజు, బిఎస్ఎన్ఎల్లో నేను రిటైర్డ్, నేను రిటైర్డ్ అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది. చాలా బాధపడాను, అదే మీకు అనుకుంటారు భయం, ఆ భయంతో నేను 5 ఇయర్స్ చేయించుకోలేదు. కానీ నేను మన పాత్రికే చాలా మంది తెలుసు నేను లీడర్, దాంట్లో అందరూ నాకంటే మెతక అట్లా వల్ల చేయించుకుంటున్నారు. ఈ వాళ్ళే చేయించుకున్నారు, నేను ఎందుకు చేయించుకోకూడదు అని కొంత ధైర్యం తెచ్చుకున్నా. తెచ్చుకొని ఒకసారి సార్తో మాట్లాడినా చేస్తామన్నారు, ఇంకా ధైర్యం చేసి ఇంక వెళ్ళినా. నేను ఒక్కటే నేను బాగా నా భార్య నా భార్య నడవలేదు, ఆమె కూడా చాలా ఏం లేదు సార్ ధైర్యం చెప్పినాడు, మీరు ఎవరిని అవసరం లేదు, ఒక్కరు లేకుండా కూడా నేను మేనేజ్ చేస్తాను అంటే మా వాళ్ళు లేదు వస్తాను అన్నారు. సరే అని నేను పోయినా బెంగళూరు పోయినాను, సార్తో టెస్ట్ కూడా చేయించుకోలేదు పోయినాను, అక్కడే టెస్ట్లు అన్నీ చేయించుకున్నారు. ఒక్క రోజులోనే నెక్స్ట్ డే మార్నింగ్ నీకు ఆపరేషన్ అన్నారు. నేను దేవుని మీద భారం వేసిన అంతే, ఏమన్నా కానీ అని ధైర్యం తెచ్చుకున్నా. కానీ సార్ చేసేటప్పుడు సార్ నవీన్ సార్ మాత్రం దేవుడు నిజమంట, ఎందుకంటే సుధాకర్ రాజు గారు రైట్ లెగ్ అయిపోయిందండి లెఫ్ట్ మొదలు పెడదామా అన్నాడు, అంటేనే నాకు తెలుస్తోంది రైట్ ఎప్పుడు చేసినారు సార్, కానీ మా ఇది మొదలు పెట్టాను సార్ అన్న, అప్పటికే చేస్తాను సార్. కానీ పెయిన్ అనేది 1-2 డేస్, 3 డేస్, కానీ సిస్టర్స్ మాత్రం చాలా సెల్ఫ్ చేసినారు సార్. కొద్దిగా మనకి మెలకు వస్తేనే ఆపరేషన్ చేసిన నొప్పి పెయిన్ అది చూసి, మేడం నాకు చాలా బాధేస్తుంది మేడం అంటే, ఒక్క సెకండ్ సార్, ఒక 2 నిమిషాలు ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళు ఇంజక్షన్ ఏమేస్తారో మనకు తెలియదు, కానీ నొప్పి మాత్రము అప్పటికి ఏ మనం
నిద్రలో జాగుంటాం. అలా సార్ నాకేమైనా అనిపించింది, నవీన్ సార్ హ్యాండ్ అట్లా దాని, ఎందుకంటే రోబోటిక్ చేయించుకుంటారు అట్లా ఇట్లా అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన వద్దు సార్ చేయని బాగా చేస్తాడు అంటే నేను రోబోటిక్ కూడా నేను క్యాన్సిల్ చేయవద్దన్నాను, సార్నే చేయమన్నా. కానీ బాగా ప్రమాణం ఇప్పుడు ఎయిత్ మంత్ జరుగుతుంది నాది ఆపరేషన్. అప్పుడు నిలబడిన ఇంకా ఒక 5 మినిట్స్ అడుగు వేసేవాడిని కాదు. ఇప్పుడు రోజు 3-4 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తాను, ఎక్కడ పోవాలన్నా నేను నడితే వద్దున్నాను. ఇప్పుడు హాయిగా ఉంది బ్రహ్మాండంగా. మనకి ఇంకోటి ఏమంటే నెల నెల కంపల్సరీ వస్తారు సార్, మనకి ఏమన్నా ఉన్నా కూడా మనం బెంగళూరు పోయి ఆడ పోయి చేర్చుకోలేము చూపించుకోలేము. దాని నుంచి సార్ మంత్లీ వన్స్ వస్తారు కాబట్టి అందరికీ మెసేజ్ ఇస్తారు సార్ నేను పలానా రోజు వస్తున్నానని. అప్పుడు మనం పోయి మన బాధ ఏమన్నా ఉంటే చూపించుకొని ఇలాంటి సార్ కూడా టెస్ట్ చేస్తాడు, నువ్వు పోయినా కూడా కంపల్సరీ టెస్ట్ చేస్తాడు, బాగుంది ఇప్పుడు ఇట్లా చేయాలి ఎక్సర్సైజులు చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికి కూడా ఎక్సర్సైజ్ చేస్తా చేయాలా, అందరూ చేయాల్సిందే, మామూలు ఆపరేషన్ అయినందు కంపల్సరీ చేయాల్సిందే. శివమ్మ అని వీళ్ళు కొడుకు డాక్టర్ మహేష్ అని ఇక్కడ మామిడిలో డాక్టర్ హాస్పిటల్ బాగా చేస్తారు. నాకైతే ఇంత అసలు అందరూ ఇంత తొందరగా నడుస్తున్నారు కూడా చాలా మంది అన్నారు. అంత బాగా లేదు, నేను నెలకు లోపలే బాగా నడుస్తున్నాను. ఇప్పుడు వంట కూడా నేనే చేసుకుంటాను. అక్కడ సర్వీస్ అన్ని ఎట్లున్నాయి మా హాస్పిటల్లో? అంత బాగా చూసుకుంటారు, సిస్టర్ గానీ భోజనం గానీ అంత టైం టైం మన ఇంట్లో కూడా పెట్టారు, అంత టయానికి చూస్తారు. ఎవరన్నా పోవాలంటే సార్ను కాడికి పోతే భయం అనేది ఉండదు. నాకు 20 సంవత్సరాల నుంచి నేను ఎంతో బాధపడతానే, ఎంతమంది చేయించుకోవాలంటే కానీ నేను పోలేదు ఇంతవరకు. చాలా 2 రోజులలోనే నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయినాం, సార్ను కలిసినాను మరుసటి రోజు వెళ్ళిపోయినాం.